కంటతడి పెట్టినటువంటి అనసూయ తన కంటతడికి ఆవేదనకి కారణం ఈ సోషల్ మీడియా ట్రోల్ కాదు. సోషల్ మీడియా ట్రోల్స్కి నేను బాధపడను, నా ఫీలింగ్ ఏడుపుతో ఉండదు, కోపంతో ఉంటుంది. నా జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నా, దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకున్నా. నవ్వులు సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే ప్రజెంట్ చేసే క్రమంలో మేము ఎంతో ఒత్తిడికి గురవుతాం. ట్రోలింగ్ వల్ల బాధపడే అంత వీక్ పర్సన్ని నేను కాదంటూ వివరణిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఈ వీడియో పెట్టినటువంటి సందర్భంలో దానికి సంబంధించి చెప్తూ వీడియో అందులో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించినటువంటి నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ కావడం, ఒకరికొకరు సంతోషాన్ని, సమాచారాన్ని, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను, లైఫ్ స్టైల్స్ను పంచుకోవడం కోసమే ఈ సామాజిక మాధ్యమాలని వచ్చాను అనుకుంటున్నాను. కాకపోతే ప్రస్తున్న రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎవరందుకు ఉపయోగించడం లేదు. ఫోటోషూట్స్, నవ్వులు, డ్యాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్స్, కంబ్యాక్, ఇలా అన్నీ ఇక్కడ నా జీవితంలో భాగమే. నా జీవితానికి సంబంధించిన అన్నింటినీ మీతో పంచుకున్నా. సమస్యలు ఎదురైనప్పుడు నేను కూడా బలహీనతను గురవుతా, కన్నీళ్లు పెట్టుకుంటా, మనిషిగా అవి సహజం. ఒక పబ్లిక్ ఫిగర్గా తటస్థ భావాలు, దౌత్యభావాలు అనుసరించేందుకు నాపై ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది నా నిజమైన బలం కాదు, నా బలహీనతను పంచుకోవడం. శక్తి, వ్యతిరేకతను అంగీకరించే ధైర్యమే నా బలం. సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ బాధనంతా పోగొట్టుకుని ఒకటి రెండు రోజుల తర్వాత చిరునవ్వుతో మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోండి. విశ్రాంతి తీసుకుని మనల్ని మనం ఛార్జ్ చేసుకుని తిరిగి రావాలి. అంతేగాని అక్కడ నుండి పారిపోకూడదు అంటూ ఆవిడ మెన్షన్ చేసుకొచ్చింది.